అందరికీ నమస్కారం. నేను దాసరి రాము, తెలగా బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అండి. ప్రతి సంవత్సరం 5 రాష్ట్రాల మీటింగ్ పెడతాం కమ్యూనిటీది గుంటూరులో. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రిజర్వేషన్ మూమెంట్ లీడ్ చేసాం. మొదటి నుంచి కూడా ఈ సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుంటాం ఎక్కువగా. మన పవన్ కళ్యాణ్ గారు అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం, అవినీతి రహిత సమాజం అనే ఒక ఆయన ఆశయాలు, వాటికి మేమంతా ఇన్స్పైర్ అయ్యి వారితో పాటు కలిసి పనిచేద్దామని చెప్పి నేను రాష్ట్ర వ్యాప్తంగా వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు విజయవాడలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు, పొడుగు బలహీన వర్గాల పెద్దలు, ఎన్ఆర్ఐ వారు, జనసేన సహకరిస్తే ఎన్ఆర్ఐ గారు, బాడిద పద్మ గారు మహిళా విభాగం, వీళ్ళందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి మా సంఘీభావం తెలియజేస్తూ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, రాష్ట్రం గత 50-60 సంవత్సరాల నుంచి కేవలం 2 కులాలు, 2 వర్గాల చేతిలో నలిగిపోతుంది. అందరికీ అందాల్సిన వనరులు కేవలం 2 వర్గాల వాళ్ళు దోచుకుంటున్నారు. రాష్ట్రం ఒక విధంగా అప్పులు పాలైంది, అవినీతిమయం అయిపోయింది. అనుభవం కలిగిన నాయకుడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి అందరం ఎక్కిస్తే ఆయన అనుభవాన్ని అప్పులు చేయడంలో చూపించారు. 60 సంవత్సరాల అప్పు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రాలో 60,000 కోట్లు అయితే, కేవలం ఈ 5 సంవత్సరాల్లో చేసిన అప్పు 2,25,000 కోట్లు. ఇంత లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లో ఇంత అప్పులు చేస్తే కనీసం వడ్డీలు కూడా కట్టలేము మనం. మరి ఇంత ఆయన అనుభవం మరి దానికి ఎట్లా ఎందుకు వాడారు అర్థం కావట్లేదు. ఆయన ఎమ్మెల్యేలు, జనభూమి కమిటీలు ఆయన కంట్రోల్లో లేవు, విచ్చలవిడిగా అవినీతి పాల్పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెంగళూరులో కూర్చొని ఆయన చేసిన స్కాములు, 60-70,000 కోట్ల స్కాములు ఈరోజు కూడా ఆయన కోర్టు బోన్లు ఎక్కి దిగాల్సి వస్తుంది. ఆయన నామినేషన్ పత్రాలు సమర్పిస్తే సగం పేపర్లు కేసుల గురించి రాయాల్సి వచ్చింది. వీళ్ళని నాయకులుగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది మనకి. ఇలాంటి పరిస్థితుల్లో విలువలు కలిగిన వ్యక్తి, నిజంగా సమాజానికి మేలు చేద్దాం, నిస్వార్థంగా తన వంతుకు సహాయం చేద్దామని బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా అండగా ఉందామని చెప్పని ప్రయత్నం చేస్తున్నాం. ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ కాపు బడుగు బలైన వర్గాలందరం కూడా మన నుంచి వచ్చిన పేద వర్గాల నుంచి వచ్చిన ఒక నాయకుడిని అందరం కూడా అండగా ఉండి కాపాడుకుందాం. రేపు రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మన ఓట్లు అమ్ముకోవద్దు, ఓట్లు చీల్చుకోవద్దు, ప్రలోభాలకు లొంగద్దు. అందరం ఐకమత్యంగా పనిచేసుకుందాం. మన దగ్గర దోచుకున్న డబ్బే తిరిగి మనకు పెడుతున్నారు. ఇన్నాళ్ళు అధికారం అనిపించిన 2 కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపుల మధ్య ఒకరికొకరి మధ్య గొడవలు పెట్టి విభజించి పాలించనే పేరుతో గొడవలు పెట్టి వీళ్ళ పల్లకీలు మోసే బోయిలుగానే ఉంచారు. వాళ్ళ పల్లకీలు ఎక్కి ఊరేగుతున్నారు. మనకు రాజకీయ చైతన్యం లేక, ఐకమత్యం లేక, ఆ రాజ్యాధికార లక్ష్యాన్ని సాధించలేక వెనకబడిపోతున్నాం. ఈ పేదవర్గాల నుంచి నాయకుడు దొరకడం చాలా కష్టం. ఒక రాష్ట్ర స్థాయి పార్టీ పెట్టడం కానీ అందరినీ ఒక గొడుగు కింద తీసుకురావడం చిన్న విషయం కాదు. అలాంటిది ఒక నాయకుడు దొరికాడు. ఆ దొరికిన నాయకుడిని కాపాడుకోలేకపోతే మనకంటే దురదృష్టవంతులు కానీ అవివేకులు కానీ ఇంకొకరు ఉండరు. రేపు రాబోయే ఎలక్షన్స్లో నిజాయితీగా ఎలక్షన్స్లో పాల్గొందాం. డబ్బులు లేకపోయినా సామాజిక బాధ్యత, సామాజిక న్యాయం కోసం పోరాడే బహుజన సమాజవాదీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ లాంటి పార్టీలు కలుపుకొని ఆయన నిజంగానే నైతిక విలువలతో ఎలక్షన్స్కి వెళ్తున్నారు. అలాంటి జనసేన కూటమిని మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉంటే నువ్వు ఉండు, లేకపోతే నేను ఉంటానని చెప్పని ఒక వ్యూహాత్మకంగా ఈ 2 కులాలు, 2 వర్గాలు, కుటుంబ పార్టీలు తీవ్రమైన దాడులు చేస్తున్నాయి. ఎప్పుడన్నా ఎవరన్నా పేద వర్గాల నుంచి ఒక నాయకుడు వచ్చి ఈ అట్టడుగు వర్గాల్ని చైతన్యపరిచి రాజ్యాధికారం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడల్లా ఈ 2 వర్గాలు వాళ్ళ చేతుల్లో ఉన్న అన్ని వనరులను అడ్డం పెట్టుకొని తీవ్రమైన కుట్రలు దాడులు చేసి ఆ వ్యక్తిని నిర్వీర్యం చేస్తున్నారు. మిగతా జనాన్ని ఏం చేయట్లేదు, ఆ వ్యక్తిని, ఆ నాయకుడిని నిర్వీర్యం చేస్తున్నారు. చెట్టును కొట్టేస్తున్నారు, కొమ్మలు కొట్టేస్తున్నారు, పక్షులు ఎగిరిపోతున్నాయి. తిరిగి వాళ్ళ గూటి దగ్గరికే చేస్తున్నాం, వాళ్ళ కాళ్ళ దగ్గరికి చేస్తున్నాం. అందరం కూడా మళ్ళీ ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఈసారి అట్లా జరగకుండా జాగ్రత్త పడదాం, ఈ నాయకుడిని కాపాడుకుందాం. గతంలో నిజంగా చిరంజీవి గారు కూడా సామాజిక న్యాయం అనే పేరుతో ఒక బలమైన ప్రయత్నం చేశారు. 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు ఆయన, రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చాడు. టికెట్లు అమ్ముకున్నాడన్నారు, నెత్తులు అమ్ముకున్నాడన్నారు, కులం పార్టీ అన్నారు. జీవిత రాజశేఖర్ లాంటి సినిమా యాక్టర్లు రోజు వాళ్ళ మీద మీడియా ద్వారా దాడి చేయటమే. ఆయన అన్ని రకాల కుంగదీసి, అంటే మీ ఎమ్మెల్యేలు ఉండరు, మీతో జనం నిలబడరు, మీ ఆస్తులు అయిపోతాయి అని భయపెట్టి మానసికంగా అతను కొంగదీసి అతని పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేటు చేసి పారేశారు. మళ్ళీ ఆ పార్టీ పోయింది, చెట్టు కొట్టేశారు. మళ్ళీ మీ పక్షులు అందరం కూడా మళ్ళీ
చల్లా చెదురైపోయి మళ్ళీ వీళ్ళ కాళ్ళ దగ్గరికి చేరాం. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అట్లాగే దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడుతో కుమ్ముక్కాడు పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి దానికి ఏం కౌంటర్ ఇవ్వకుండా వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉంటాడు. అంటే అది నిజమని, అంటే ఇది ఇద్దరు కలిసి చేస్తున్న దాడి, ఆయన ప్రత్యక్షంగా ఢీకొనే శక్తి లేక ఈ విధమైన కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఇది వ్యక్తిగతంగా ఏ రోజు సంబంధం లేదు. ఈయనకి ఈయన నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూసి ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రితో బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయనకు నైతిక మద్దతు గతంలో గత ఎలక్షన్లో తెలియజేస్తే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాలు చేతులు పట్టుకొని బాబు ఎలాగో బీజేపీ పేరు చెప్తున్నా, ఆ కూటమిలో నేను ఉన్నా, నా పేరు చెప్పండి అని చెప్పాను అంటే ఈయన పేరు చెప్పాడు. ఈయన సహకారం తీరపడ్డ ప్రభుత్వంలో ఏ రోజు ఏలు పెట్టలేదు, ఏ పనులు చేయించుకోలేదు, ఏ పదవులు తీసుకోలేదు, ఏ కాంట్రాక్టులు చేయించుకోలేదు, ఏ డబ్బులు సంపాదించుకోలేదు. తప్పులు చేస్తే ప్రశ్నించాడు అంతవరకే. అవినీతి పాల్పడుతున్నారు ఎన్నిసార్లు చెప్పిన ఆగకపోవటం వల్ల మళ్ళీ నాగార్జున యూనివర్సిటీ మీటింగ్ పెట్టి వాళ్ళ తప్పులను ఎండగట్టాడు. ఆ మాత్రం తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుతో జత కట్టేసేసి ఆయనతో పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు నాయుడు ఓటేసినట్టని గ్రామాల్లో ప్రజల్లో సంకేతాలు తీసుకెళ్తున్నారు. వాస్తవానికి మోడీ గారితో కేసీఆర్తో కుమ్ముక్కైంది జగన్మోహన్ రెడ్డి గారు. మోడీ గారితో కుమ్ముక్కై మేలో చివరి షెడ్యూల్లో జరగాల్సిన ఎలక్షన్స్ మొదటి షెడ్యూల్ తీసుకొచ్చారు. నెక్స్ట్ అందరికి హెలికాప్టర్ పర్మిషన్లు దొరుకుతున్నాయి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రం పర్మిషన్లు దొరకట్లా. ఎవరైనా జనసేన పార్టీలో పనిచేసే వాళ్ళకి హైదరాబాద్లో ఆస్తులుంటే వాళ్ళు కేసీఆర్ ద్వారా వాళ్ళని బెదరగొడుతున్నారు. గేదెల సీను అని చెప్పిన విశాఖపట్నంలో మొన్న వెంటబడి ఏరి కోరి ఎమ్మెల్యే ఎంపీ టికెట్ తీసుకున్నాడు. ఆ వ్యక్తి సడన్గా నాకు టికెట్ వద్దని చెప్పిన టికెట్ వదిలేసుకొని ఈ రోజున వైఎస్ఆర్సీపీకి వెళ్ళి కూర్చున్నాడు. అంటే ఎవరు వెనకాల నేను నడిపిస్తుంది ఎవరు. ఈ మధ్య చిన్ని కృష్ణ అని సినిమా రైటరు 10 ఏళ్లలో ఆయనకి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం ఎట్లాంటిదో 10 ఏళ్ళలో తెలిసిందా, ఇప్పుడు తెలిసిందా, ఎలక్షన్ 10 రోజుల ముందు తెలిసిందా, సడన్గా రోడ్డు ఎక్కేసేసి ఆయన మీద ఎట్ల పడితే మాట్లాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరారు. అంటే వెనకాల వీళ్ళిద్దరూ చాలా తీవ్రమైన దాడులు చేస్తున్నారు, గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు, ఈయన ఓట్ బ్యాంక్ బలహీనపరచాలని చూస్తున్నారు, ప్రజల్లో ఒక రకమైన అనుమానాలు ఆందోళనలు రేకెత్తించి ఈయన ఓట్లని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. ప్రజలు దయచేసి పేదవర్గాలు నమ్మబాకండి. ఒక నిజాయితీ కలిగిన నాయకుడు రూపాయి రూపాయికి ఎత్తుకుంటున్నాడు ఎలక్షన్స్కి. ఆయన తలుచుకుంటే కోకోల పెప్సీ లాంటి కంపెనీలకి యాడ్లు ఇచ్చుకుని 50 కోట్లు 100 కోట్లు సంపాదించుకోవచ్చు, ఆయన ఆ డబ్బులు వాడుకోవచ్చు. కానీ ఆయన నైతిక విలువలుతుండే మనిషి. నిజంగా పేదవర్గాలు దేవుడి వల్ల మంచి పొజిషన్లో ఉన్నాను, సమాజానికి ఏదైనా చేద్దామని నిజమైన తపంతో వచ్చాడు, ఆయనకి అధికారకాంక్ష లేదు. అలాంటి వ్యక్తిని పేదవర్గాలు మనం కాపాడుకోలేకపోతే మళ్ళీ 20-30 సంవత్సరాలు ఈ రెండు వర్గాల చేతిలో బానిసలైపోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఎలక్షన్స్ అంటే డబ్బున్నోళ్ళకి ఎలక్షన్స్ అనే రెడ్డి తీసుకొచ్చారు వీళ్ళిద్దరు కలిసి. ఒకప్పుడు జాతీయ పార్టీలు ఉన్నప్పుడు కనీసం పేదవాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కుటుంబ పార్టీలు ఏం చేశారంటే 50 కోట్లు ఉంటే తప్ప ఎలక్షన్లు రాబాకండి, 50 లక్షలు ఉంటే తప్ప సర్పంచ్ ఎలక్షన్లు రాబాకండి అనే ఒక దుర్మార్గమైన స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. వీళ్ళిద్దరికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ అప్పులు రాష్ట్రం అప్పులు పాలైపోయింది, అవినీతిమైపోయింది. దీన్ని ఎక్కడో చోట చెక్ పెట్టాలా? వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలో అంశాలు చూస్తే రాష్ట్ర బడ్జెట్ని 4-5 రెట్లు కలపాలా? సో ప్రజారాజ్యంలో ఆయన జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న బడ్జెట్ ఏమో ఆచరణ సాధ్యంగా చూసుకొని ప్రజలకు అందుబాటులో ఏమి ఇవ్వాలో చూసి పెద్దలు కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలందరం కూడా కలుపుకొని జాతకు ఇస్తుంటే వీళ్ళు అందిన కాడికి ఎడుదొరుతాడు వరాలు. అధికారమే పరమావధిగా ముందుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించండి. దయచేసి రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన కూటమికి మనందరం అండగా ఉందాం, ఆ పార్టీని గెలిపించుకుందాం, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం, మన దేశ భవిష్యత్తు కాపాడుకుందాం. ఈరోజు నిజంగా ఆయన ఎవరో ఒకరితో కుమ్ముక్కైపోయి ఎవరో ఒకరితో కలిసిపోయి ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు గాజువాక భీమవరంలో ఇంత కష్టపడాల్సిన పని లేదు. అవతల ప్రత్యర్థి పార్టీలు రెండు పార్టీలు దాదాపు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎలాగోలా ఓడగొట్టి అసెంబ్లీలో రానివ్వకూడదు, ఒకప్పుడు చిరంజీవి గారిని ఎలా ఓడగొట్టాలో చూశారు, అట్లా ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఎత్తి పరిస్థితి అసెంబ్లీలో రానివ్వకూడదు, మొక్కలో ఉన్నాడు పీకేయాలని చెప్పని తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కుమ్ముక్కైతే ఈరోజు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటి అక్కడ ఆయనకి? కాబట్టి ప్రజలు ఇలాంటివన్నీ నమ్మబాకండి, ఆయనకు అండగా ఉందాం. ఈ రాష్ట్రంలో ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చి ఒక అవినీతి రహితమైన సమాజం సమాజాన్ని నిర్మాణం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని మనందరం కూడా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం, మన కమ్యూనిస్ట్ పెద్దలు డాక్టర్ గారు ఒకసారి మాట్లాడారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.